హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఈరోజు సండే బ్లాగ్ చూపించబోతున్నాను. డే అనేది మనకు యాజ్ యూజువల్ హెల్త్ డ్రింక్తో స్టార్ట్ అయిందండి. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, దోశలు. మా ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయమండి. మోస్ట్లీ ఇలాంటి ఐరన్ ప్యాన్లోనే మేము దోశలు వేసుకుంటాం, అదే మా ఇంట్లో అందరికీ ఇష్టము. చూడండి, పొడి దోశ వేస్తున్నాను. ఇది పుట్నాల పప్పు పొడి అండి. మా పిల్లలకి చాలా ఇష్టం. ఇలా వేసి దానిపైన నెయ్యి వేసి ఇస్తే చాలా బాగా తింటారు. చూడండి, బాగా క్రిస్పీగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఈ విధంగా మధ్యలో ఘాటు పెడుతున్నాను హాఫ్ వరకు. తర్వాత దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఏం చేస్తున్నాను చెప్పండి. టోపీ దోశ కదా, మా పిల్లలకి టోపీ దోశ అంటే చాలా ఇష్టం అండి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసి ఇస్తే వాళ్ళు బాగా తింటారు. అండ్ 2 చట్నీస్ అండి ఇది, టమాటో చట్నీ అండ్ పీనట్ చట్నీ. ప్యాన్ ఎక్కువ వేడైతే దోశ సరిగా రావు కదండి క్రిస్పీగా. అప్పుడు కొద్దిగా నీళ్లు చల్లుకుంటే మనకి ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి దోశలు. చూడండి, ఇది 2 అండి మా బాబుకి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా టోపీ దోశ? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఫన్నీగా అనిపించి వాళ్ళు చాలా బాగా తింటారు. బ్రేక్ఫాస్ట్ రెడీ ఉన్నారు. చూడండి, వాళ్ళు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇది పల్లీల చట్నీ అండి. నేను ఆల్రెడీ వీడియో చేస్తాను టమాటో చట్నీ. ఈ 2 లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. చూడండి వాళ్ళు, చూడండి. ఇక్కడ నేను 2 మొసంబీలు తీసుకుంటున్నాను. వీటిని బత్తాయి పళ్ళు అని కూడా అంటారు కదా. ఇప్పుడు నేను వీటితో ఏం చేయబోతున్నానో మీరు చూడండి. ఇవాళ సండే కదా, సండే అంటే మనకు ఫన్ డే. ఏదో ఒకటి తయారు చేసిమ్మంటారు మా పిల్లలు. సో అందుకు నాకు ఒక ఐడియా వచ్చిందండి. వీళ్ళకి నార్మల్గా మనం నైట్ టైం బెడ్ టైం స్టోరీస్ చెప్తానండి నేను. అలాంటప్పుడు ఒకసారి వాళ్ళు అడిగారు, మీరు చిన్నప్పుడు ఎలా ఆడుకుంటారు, ఏ బొమ్మలతో ఆడుకుంటారని. అప్పుడు నేను ఒకటి చెప్పానండి, మేము ఈ విధంగా తయారు చేసుకుని ఆడుకుంటామని. అదేంటో మీకు చెప్తాను. ఈ విధంగా మనం లోపల ఉండే జ్యూస్ అంతా తీసేసి, పల్ప్ తీసేసి ఇలాగా 2 తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ జ్యూస్ని ఒక గ్లాసులో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దారంతో ఇలాగ 3-4 లేయర్స్ ఉండేట్లుగా 2-3 ఈక్వల్ లెంత్గా తీసుకోవాలి. తర్వాత సూజికి దారం ఎక్కించుకొని, మనం ఎంత పెద్ద దారాన్ని ఎక్కించలేము కదండి 3-4 లేయర్స్ ఉంటే. అలాంటప్పుడు చూడండి, ఈ విధంగా మనం ఈ దారంలో నుంచి మధ్యలో నుంచి ఈ విధంగా పెద్ద దారాన్ని తీసుకొని దీన్ని ఇప్పుడు బయటికి లాగితే అది కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా మనం ఇప్పుడు ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా 3 వేసుకున్న తర్వాత మిగిలిన 2 దారాలని మనం ట్రయాంగిల్ షేప్లో దీనికి కుట్టుకోవాలి. ఈ విధంగా మనకు 3 దారాలు ఈక్వల్ లెంత్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా నేను ఏం తయారు చేసుకున్నానో. అదేనండి మోసాంబి బ్యాలెన్స్ తక్కర తయారు చేస్తున్నాను. ఈ విధంగా మనం 2 ఇలాగ ఈక్వల్ లెంత్ ఉండేటట్లుగా దారాలని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, 2 ఈక్వల్గా ఉన్నాయి. ఒకవేళ లేకుంటే ఆ దారాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి పక్కన తీసేసి ఈ 3 దారాలని ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక స్టిక్ తీసుకోవాలి. నేను ఈ స్టిక్ని చెట్టు నుండి కట్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు వేసుకుందాం. చూడండి, చాలా ఈజీగా అయిపోయింది. మీ పిల్లలకి ఇలా మొసంబీలు తెచ్చినప్పుడు వాటిని పడేయకోకుండా ఇలా తయారు చేసి ఇవ్వండి, వాళ్ళు బాగా హ్యాపీగా ఆడుకుంటారు. ఇప్పుడు 2వ చివరిని కూడా మిగిలిన దీంతో ఒక 3 వేసుకుందాం. ఈ విధంగా 2 చివర్లకు 2 ఈ విధంగా 3 వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక దారంతో 3 వేసుకుందాం. అది కూడా 3-4 లేయర్స్ ఉండేటట్లుగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ 2 లేదా 3 వేసుకుందాం. అంతేనండి, మనకు త్రాస్ తయారైపోతుంది. తర్వాత పైన కూడా ఒక 3 వేసుకుంటే ఈజీగా మనం పట్టుకునే వీలు ఉంటుంది.
ఎక్స్ట్రాగా ఉంటే దారాన్ని కట్ చేసుకోండి. అంతేనండి, చూడండి మనకు ఎంత చక్కగా త్రాస్ తయారైపోయిందో. ఇలాంటి తక్కడి మీరు ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? ఇప్పుడు దీంతో ఎలా ఆడుకుంటామంటే, ఇక్కడ మనం బరువు వేసుకోవడానికి ఏం లేకుంటే రాళ్ళన్న వేసుకోవచ్చు, లేదంటే ఎరేజర్స్ అన్న వేసుకోవచ్చు. నేను ఎరేజర్ వేసుకున్నాను, ఇటువైపు పల్లీలు వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బరువు తగ్గట్టుగా ఆడుకోవాలి. మేమైతే చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేవాళ్ళమండి. అందువల్ల మా పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా మాకు తయారు చేసిమ్మన్నారు. అందువల్ల నేను తయారు చేసి ఇచ్చాను. సండే కదా, టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు. మీరు ఎప్పుడైనా తయారు చేసుకుని ఆడుకున్నారా? చిన్నప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? అయితే మీ పిల్లల కోసం తయారు చేసి ఇవ్వండి. నేను ఒక తక్కడ తయారు చేస్తే మా హస్బెండ్ ఇంకొకటి తయారు చేశారండి. ఎప్పుడు వర్క్లోడ్తో టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటే సండే టైంలో ఈ విధంగా ఏదైనా క్రాఫ్ట్ కానీ ఏదైనా ఫన్నీ థింగ్స్ కానీ బొమ్మలు కానీ తయారు చేసిస్తారండి ఆయన. అప్పుడే తనకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇలా పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదా వాళ్ళ కోసం ఏమైనా తయారు చేయించడం వల్ల ఆయన వర్క్ మర్చిపోయి స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. చూడండి, మా పిల్లలిద్దరూ నేను తయారు చేయించిన మొసంబి జ్యూస్ తాగుతున్నారు. అండ్ వాళ్ళ ఆడుకోవడానికి అన్ని ఇక్కడ ఆట వస్తువులన్నీ సిద్ధంగా పెట్టుకున్నాం. చూడండి, మేము కూడా చిన్నప్పుడు ఇలాగే మొసంబిలతో తక్కడ చేసుకొని ఆడుకునేవాళ్ళం. అండ్ ఇక్కడ చూడండి, వాళ్ళు పేపర్స్ మీద నెంబర్స్ రాసుకొని కరెన్సీ నోట్స్ లాగా తయారు చేసుకున్నారు. మేము కూడా చిన్నప్పుడు ఈ విధంగానే పేపర్ మీద నెంబర్స్ రాసుకొని కరెన్సీ నోట్స్ లాగా యూస్ చేసేవాళ్ళం. వాళ్ళకు కూడా అదే చెప్పాను, అందువల్ల ఇలాగా రాసి పెట్టుకున్నారు. చిన్నప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇక ఆడుకుంటున్నారు. చూడండి, ఒకవైపు బరువు వేయడానికి ఎరేజర్ యూస్ చేశారు, రెండో వైపున పల్లీలు కానీ ఏమైనా యూస్ చేసుకోవచ్చు. అలా వేసుకొని తర్వాత బరువు తూంచుకోవాలి. ఇప్పుడు ఆడుకునే వస్తువుతో వాళ్ళు ఎంత చక్కగా, కొత్త వస్తువు కదండి వాళ్ళకి, కొత్తగా ఏదైనా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు. చాలా ఫన్నీగా ఉంది కదండి. లంచ్ టైం అయింది కదండి, నేను లంచ్ ప్రిపేర్ చేశాను. ఏం చేశానంటే రైస్ తయారు చేశాను. ఆ తర్వాత అందులోకి మెంతిపప్పు తయారు చేశాను. నేను ఈ వీడియోని ఆల్రెడీ తయారు చేశానండి, కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తర్వాత పప్పు కట్టు తీసాను, మా పిల్లలకి చాలా ఇష్టం అండి అది. తర్వాత పల్లీల పొడి అండి, అందులోకి నెయ్యి, పాపడ్స్ మరియు అప్పడాలండి, మిరియాలు, ఇవన్నీ కలర్స్లో తయారు చేశాను. మా పిల్లలకి అవి చాలా ఇష్టం కలర్స్లో, అందుకు. తర్వాత పికిల్, ఇదే అండి మా లంచ్ మెన్యూ. ఏంటి సండే పప్పు నెయ్యి అనుకుంటున్నారా? శ్రావణ మాసం కదండి, మేము నాన్ వెజ్ తినాం, అందువల్ల ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాం లంచ్కి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో అన్నం పప్పు పెట్టుకొని పికిల్ పొడి వేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని పక్కన వడియాలు పెట్టుకొని నంచుకొని తింటూ ఉంటే చాలండి. ఇంకా నాన్ వెజ్ ఏం అవసరం లేదు, చాలా చక్కగా ఉంటుంది పప్పు అన్నం. లంచ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేరేడు చెట్టు మీద ఒక ఉడత. మా ఇంటి ముందర చాలా చెట్లు ఉన్నాయండి, అందులో ఒక చెట్టు మీద చూడండి ఒక ఉడత ఎలా అరుస్తుందో. దాని అరుపు మీరు ఎప్పుడైనా విన్నారా? వినుకుంటే సరిగినండి. ఈ చెట్లు ఉండడం వల్ల మాకు చాలా హాయిగా గాలి బాగా వీస్తుందండి. అంతేకాకుండా మేము బయట కూర్చొని కాఫీ కానీ టీ కానీ ఈవినింగ్ టైం బాగా ఎంజాయ్ చేస్తామండి. ఈ చల్లటి ప్లెజెంట్ గాలి తగులుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుందండి. అండ్ ఇలాగా చెట్టు మీద ఉడతలు, రకరకాల పక్షులు చాలా బాగా ఉంటాయండి. మేము వీటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాము. చూడండి, చిన్ని ఉడత ఎలా ముద్దు ముద్దుగా ఆడుకుంటుందో. పిల్లలైతే వీటిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది చూడండి, మా పప్పు తయారు చేసింది. ముందు పేపర్ మీద డ్రా చేసుకొని దాని సైడ్స్ కట్ చేసింది. తర్వాత దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని, ఓకే అర్థమైంది కదండి, ఇది 3D హౌస్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత
అది ఒక మనకు 3D లేయర్లా కనిపిస్తుంది చూడండి. బెడ్రూమ్, ఇంకా టీవీ, ఇంకా ఏమో తయారు చేసింది, 3D హౌస్ అంట ఇది. చక్కగా ఉంది కదా. యాజ్ యూజువల్ ఈవినింగ్ టైం టెర్రస్ పైకి వచ్చి ఆడుకుంటున్నాము. మీరు కూడా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి, వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి పిల్లలతో కలిసి ఆడుకోండి, చాలా బాగుంటుంది. మా హస్బెండ్ అయితే వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి, స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి పిల్లలతో కలిసి ఈ విధంగా ఏదో ఒక క్రాఫ్ట్ తయారు చేయించుకుంటూ, అలాగే వాళ్ళతో టైం గడుపుతూ, వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఆయన చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతారండి. అంతేకాకుండా మన చిన్ననాటి జ్ఞాపకాలను వాళ్ళతో షేర్ చేసుకుంటూ, వాళ్ళకి అలాంటి వస్తువులు తయారు చేస్తూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదేనండి మా సండే బ్లాగ్. మేము ఈ విధంగా ఎంజాయ్ చేశాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.